brand release event powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, and Dream Shelters. And ఇవాల్టి జరగబోయేటువంటి కంటిన్యూ అవుతున్నటువంటి ఈ ఈవెంట్కి అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ అండ్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన దిల్ రాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. మనందరికీ ఏం చెప్పబోతున్నారు ఇవాళ, సరికొత్త విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఇవాళ వైజాగ్ టూర్ కూడా వేశారు కాబట్టి గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ దిల్ రాజు గారు. మేలో కలుద్దాం. యా, గుడ్ ఈవినింగ్ వైజాగ్. ముందుగా మా రెబల్ స్టార్ ప్రభాస్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాకి జాను అనే టైటిల్ తప్పితే వేరేది ఏది పెట్టినా అది ఫుల్ఫిల్ కాదు. సో తన సినిమా టైటిల్ జాన్ అని ఉన్నా నేను జాను అడగగానే నాకు పర్మిషన్ ఇచ్చిన మా ప్రభాస్ అండ్ యువి వంశీ ప్రమోద్కి థ్యాంక్ యూ జాను. యా, చాలామంది సినిమా గురించి తమిళ్లో కొందరు చూసిన వాళ్ళు ఉంటారు, కొందరు చూసిన వాళ్ళు వేరే వారికి చెప్పడం జరిగింది ఈ సినిమా గురించి. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ కావ్యం. దిస్ ఈజ్ అంటే ప్రేమ అంటే చాలా సినిమాలు వచ్చాయి, దాదాపు 36 సినిమాల్లో నా దిల్లు దగ్గర నుంచి దిల్లు, ఆర్య, మా బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, చాలా లవ్ స్టోరీస్ చేసేసాం మేము. కానీ లవ్ స్టోరీ చేసినప్పుడు ఆ ప్రేమలో ఉండే ఒక అద్భుతమైన దాన్ని ప్రేక్షకులకు నచ్చేలాగా చెయ్యాలి అంటే ఏదో ఒక అద్భుతం కావాలి. సో ఈ 96 అనే తమిళ సినిమా నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్, అక్కడ ఇంకప్పటికి ఆ సినిమా రిలీజ్ కాలేదు, రిలీజ్ కంటే 1 మంత్ ముందే చూశాను. చూసినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యాను, ఇది ఒక అద్భుతమైన సినిమా, తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అవుద్ది, దీన్ని తెలుగులో తీయాలని ఆ నిమిషమే డిసైడ్ అయ్యాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ ఈ సినిమాతో. సో తమిళ్లో అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత నేను మేము అనుకున్నట్టే ఒక పెద్ద క్లాసిక్ అయింది. నేను మొన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, సమంత అండ్ శర్వానీ సో కన్విన్స్ చేశాను. సో వాళ్ళకు ఒక ఫియర్ ఉండే, బట్ ఎక్కడో నా పైన ఉన్న నమ్మకం కావచ్చు, ఆ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆ సినిమా తమిళ సినిమా చూపించినప్పుడు కానీ, తను వీళ్ళకి చెప్పినప్పుడు కానీ వచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు. వాళ్ళిద్దరూ ఈ సినిమాకి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ శ్యామ్ అండ్ శర్వా. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేసే సినిమా కాదు, జీవించాలి. జీవించాలి అంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే ఆ హీరో హీరోయిన్ కావాలి. వాళ్ళిద్దరు నాకు దొరికినందుకు నిజంగా అక్కడే నేను 50% సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ షరు అండ్ శ్యామ్. మొన్న నాని, హీరో నాని కూడా చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో నాని అన్నాడు నాతో, సార్ ఇది రీమేక్ ఎందుకు చేయడము, డబ్ చేసేయండి అని. కాదులా నాని, ఇది తెలుగు ప్రేక్షకులు డబ్ చేస్తే కొంతమందే చూస్తారు, ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, అందరికీ రీచ్ అవ్వాలంటే రీమేకే చేయాలని నేను సంకల్పించుకోవడం జరిగింది. నాని అన్నట్టే బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్, యా పర్ఫార్మర్స్ శర్వా అండ్ సమంత. శర్వాతో మా బ్యానర్లో 2017లో శతమానం భవతి ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం అండ్ ఒక ఫ్యామిలీస్లో ఆ సినిమాకు ఒక పెద్ద పేరు. అలాగే సమంత తెలుగు ఇండస్ట్రీలోకి బృందావనంతో ఎంటర్ అయింది మా సినిమాతో. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మా అందరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ కానీ అనుకోవచ్చు, బ్యూటిఫుల్ రిలేషన్ అనుకోవచ్చు. సో నా పైన నేను చెప్పగానే నమ్మకంతో వాళ్ళిద్దరు ఈ సినిమా చేయడం. సో సినిమా జరుగుతున్నంతసేపు ఈ సినిమా పైన ఒక పాజిటివ్ వైబ్, అంటే చాలామంది నెగిటివ్గా 96 ఒక క్లాసిక్ ఎందుకు తీస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కొంతమంది పర్సంటేజ్, 96 చూసిన వాళ్ళు నాకు తెలిసి టోటల్ మన తెలుగు రాష్ట్రాల్లో 1% కూడా ఉండరు. కానీ ఇంకా 99% ఆడియన్స్ జాను చూడబోతున్నారు. సో ఎంతమంది చూశారు 96 ఇక్కడ? సో ఇక్కడ ఒక 2000 మంది ఉంటే 200 మంది కూడా చేతెత్తలేదు, అంటే ఇంకా 1800 మంది సినిమా చూడలే. సో వాళ్ళు జాను కోసం వెయిటింగ్, దట్స్ మై కాన్ఫిడెంట్. సో
96 చూసిన వాళ్ళు కూడా మళ్ళీ సినిమా చూసి మెచ్చుకుంటారు, ఎందుకంటే శర్వ శ్యామ్ ఉన్నారు, వాళ్ళు కూడా చింపేశారు సినిమాలో. సో వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. సో దానికి సేమ్ డైరెక్టర్ అవ్వడం వల్ల, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆ సినిమాలో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఒక అద్భుతమైన కావ్యంలాగా హోల్ టీమ్ వర్క్ చేసి ఇచ్చారు. సో ఈ జాను ఇట్స్ ఏ లవ్ స్టోరీ. ఎస్, చాలా లవ్ స్టోరీస్ చూస్తాము, మీ లైఫ్లో కూడా చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. టీనేజ్ లవ్ స్టోరీ ఉంటుంది, 10th క్లాస్ లవ్ స్టోరీ ఉంటుంది, క్రష్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అవన్నీ ఒక్కటే సినిమాలో చూస్తారు. సో మీ ఫీలింగ్స్, మీ లైఫ్లో జరిగిన మీకు అద్భుతమైన కొన్ని మూమెంట్స్ ఉంటాయి, రీయూనియన్, కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలిసి రీయూనియన్, అలాంటి మూమెంట్స్ కానీ ఒక అద్భుతమైన ఎన్నో మూమెంట్స్తో కలుపుకున్నదే ఈ జాను. సో ఈ 7th రోజు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని, ఒక సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక అనుభూతి, ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు. సో తమిళ్లో నేను చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో, తెలుగులో కూడా నేను సినిమా ఫస్ట్ కాపీ చూసిన రోజు ఐ ఫెల్ట్ సేమ్ ఫీల్. సో నేను చూసేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు సినిమా ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది అని. సో ఫైనల్గా కాపీ చూసిన రోజు ఐ ఫెల్ట్ సేమ్. సో ఈ 7th రోజు తెలుగు ప్రేక్షకులు బీ రెడీ, ఒక అద్భుతమైన సినిమా మీరు చూస్తారు. ఆ ఫీలింగ్స్ థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్తోనే మీరు ఇంటికి వెళ్తారు. ఎన్నో మూమెంట్స్ని మీరు ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో, చూడని వాళ్ళని చూడమని చెప్తారు. అలాగే యూత్ కాదు నేను చెప్పేది, యూత్ దాటిన వాళ్ళు కూడా, యూత్ దాటిన వాళ్ళు కూడా ఈ సినిమాని కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీస్తో పాటు అందరు ఈ సినిమా చూసి మళ్ళీ మాకు మొన్నే సర్లేరు నీకెవరు వచ్చింది సంక్రాంతికి, ఫిబ్రవరిలో జాను అదే కంటిన్యూ చేస్తుంది. సో బీ రెడీ ఫర్ 7th ఫ్రైడే రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.